అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పును మడమ తిప్పునన్న మాటలు ఏమయ్యాయని కాంగ్రెస్ ప్రతినిధి తులసిరెడ్డి ధ్వజమెత్తారు. కడప జిల్లా ఒంటిమిట్టులో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనోహర్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాట తప్పడం, మడమ తిప్పడం ఇది జగన్మోహన్ రెడ్డి గారికి దినచర్య. మూడు సంవత్సరాల్లో అనేక సార్లు మాట తప్పారు. ప్రత్యేకించి కరెంటు ఛార్జీలకు సంబంధించి ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు, ఇప్పుడు ఏం జరుగుతుందని ఆలోచిస్తే ఎన్నికలకు ముందు ప్రతి ఎన్నికల సభలో ఏం చెప్పాడు, వైకాపా అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచనే పెంచము, పెంచకపోవడం కాకపోయి తగ్గిస్తామని చెప్పాడు. ప్రజలు నమ్మారు. ఇంకా ఏమన్నాడు, నేను మాట తప్పను మడమ తిప్పను అంటే నమ్మి ప్రజలు ఓట్ చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేటు ప్రయాణించారు. ఇప్పుడు బాధలు వీర బాధలు ఈ యొక్క మూడు సంవత్సరాల్లో అనేక సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. 2020లో 2800 కోట్ల రూపాయలు అదనపు భారం అవుతాడు. 2021లో 6300 కోట్ల రూపాయలు అదనపు భారం. ఈ సంవత్సరం 2022లో 4300 కోట్ల రూపాయలు అదనపు భారము విద్యుత్ వినియోగదారుల మీద మోపడం జరిగింది. మామూలుగా కరెంటు తీగ ముట్టుకుంటే షాక్ కొడుతుంది, కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో బిల్లు ముట్టుకుంటే కరెంటు బిల్లు ముట్టుకుంటే షాక్ కొట్టే విధంగా ఈనాడు కరెంటు ఛార్జీలు పోయింది. ఒకవైపు కరోనా నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఆర్థికంగా తగ్గించాల్సింది పోయి గుండె మీద కారం వెళ్ళినట్టు కరెంటు ఛార్జీలు పెంచడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. కరెంటు కోతలే వాతలే కాకుండా కోతలు కూడా. రాష్ట్ర విభజన జరిగిన నాటికి ఆంధ్రప్రదేశ్ కరెంటులో మిగులుగా ఉండేది, విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉండేది. ఈనాడు విద్యుత్ కొరత వచ్చింది. కాబట్టి ఒకవైపు వాతలు, ఒకవైపు కోతలు. ఫ్యాను గుర్తుకు ఓటేసిన పుణ్యానికి ఈరోజు ప్రజల ఇళ్లలో ఫ్యాన్లు తిరగడం లేదు, కార్యాలయాల్లో ఫ్యాన్లు తిరగడం లేదు. కానీ ఇప్పటికైనా మాట మీద నిలబడాలని, కరెంటు ఛార్జీలు పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించేది. ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో బిగించారు, రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కూడా త్వరలో బిగించబోతున్నారు. ఇది మీటర్లు బిగించడం అంటే రైతుల మెడలకు ఉరితాళ్ళు బిగించడం. ఇది ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ఎత్తివేసే పన్నాగం. ఈ పథకము కాంగ్రెస్ మానస పథకం. 2004 మే 14 ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళు హేళన చేశారు, రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తే కరెంటు తీగల్లో కరెంటు ప్రవహించదు, బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని ఎగతాళి చేసినప్పటికీ వ్యవసాయము దండుగ కారాదు పండుగ కాని ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తొలి సంతకం ఉచిత విద్యుత్ బయలు మీద చేసి అప్పటి నుండి నిరంతరాయంగా కొనసాగుతూ ఉంది. అటువంటి మంచి పథకాన్ని ఎత్తివేసే పన్నాగం జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన సేద్యం బాగుపడదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని మీరు ఉపసంహరించుకోండి, లేకుంటే ప్రజల రైతుల క్రోధాగ్ని జ్వాలల్లో మీ పార్టీ మాడి మసి అయిపోతుంది. ఒకవేళ మీరు బిగించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తానే వెంటనే తొలగిస్తామని చెప్పేసి రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ భరోసా ఇస్తారు. మన వంటిబిడ్డకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ నర్సిరెడ్డి తులసిరెడ్డి గారు ఇచ్చేసినారు. వారు కలిసిన సందర్భంలో ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయబడింది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నది ఏమంటే, ఈనాటికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తా అని చెప్పి ఇంతవరకు ఎటువంటి ఉద్యోగ కల్పన కానీ నిరుద్యోగులకు భరోసా కానీ ఏమి చేయలేదు. అలాగే రైతాంగానికి కూడా ఈనాడు మీటర్లకు కరెంటు మీటర్లు బిగిస్తున్నారు, అది వారికి ఉరితాళ్ళుగా ఏర్పడతాయని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. వారికి అలాంటి మీటర్లు బిగించడం అనేది వారికి చాలా ఇబ్బందికరము.
ఆర్థికంగా వాళ్ళు చాలా లోటులో ఉంటారు. ఇప్పుడే రైతాంగము వాటిని ఇంకా దిగదార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. రైతులు లేకపోతే దేశం లేదు. దేశంలోని ప్రజలకు ఆహార కొరత అనేది ఏర్పాటు జరుగుతుంది. ఈ విషయంలో కేంద్రం కానీ రాష్ట్రం కానీ రైతులకు అధికంగా వాళ్ళకు కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.